ఈరోజు వెంకటాపూర్కి పోతిరెడ్డిపల్లికి పోతే ఒకనాడు పోతిరెడ్డిపల్లి కూడా చిన్న ఊరు ఈరోజు ఒక్క పోతిరెడ్డిపల్లి ఊళ్ళే ఇప్పుడు మా కనకట్ల బాలయ్య గారి నేతృత్వంలో అక్కడ సర్పంచ్ గారి నేతృత్వంలో ఐదు కోట్ల పైచిల్కు అభివృద్ధి పనులు పోతిరెడ్డిపల్లిలో ఇక్కడ మన దగ్గర బ్రహ్మాండంగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు మన దగ్గర జరుగుతూ ఉన్నాయి నేను మిత్రులందరినీ ఇక్కడ ఒకటే కోరుతా ఉన్నా మాటలు చెప్పడం ఈజీ పనులు చేసుడు కష్టం విమర్శ చేసుడు చాలా అలకగా ఎందుకంటే నాలుగు ఉన్నది నోరున్నది ఎటువంటి తా అడ్డగోలుగా మాట్లాడచ్చు మాట్లాడే కూడా ఏం చేసిండ్రో దయచేసి ఆలోచన చేయండి మా మీద విమర్శలు చేసే ఏం చేసిండ్రో ఆలోచన చేయండి ఇలా మన ఊర్లు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బాగుపడతా ఉన్నాయి ఏ ఊరికి పోయినా చెట్లు కనబడుతున్నాయి ఏ ఊరికి పోయినా రైతు వేదికలు కనబడుతున్నాయి ఏ ఊరికి పోయినా గోదాములు కనబడుతున్నాయి ఏ ఊరికి పోయినా ఇంటింటి ముంగట నల్లా నీళ్లు కనబడుతున్నాయి ఏ రైతుని అడిగినా చెప్తాడు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బీమా రైతు బంధు ఇట్లాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేవు ఏ ఆడబిడ్డని అడిగినా చెప్తుంది పది లక్షల చిలుకు ఆడబిడ్డలకు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళులు చేసిన ఘనత కళ్యాణ లక్ష్మి ద్వారా షాబీ ముబారక్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అదే ఆడబిడ్డ ఒకనాడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కానీ పాటలు పాడుకున్నారు అసలుంటిది ఈరోజు సిరిసిల్ల సర్కార్ దవాఖానలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు నెలకు మూడు వందల దాకా జరుగుతున్నాయంటే అది మన ప్రభుత్వ విజయం కాదా మీరు ఆలోచన చేయండి ఒక ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే అక్కడ ఒక కేసీఆర్ కిట్టు దాంతోపాటు మగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడకూతురు పుడితే పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం చేతిలో పెడుతున్నది ఎందుకు చేస్తున్నది పని ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మూడు దఫాలుగా పైసలు ఇస్తే మాతా శిశు మరణాలు తగ్గుతాయి ఇద్దరు ఆరోగ్యం కూడా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ టీకాలు వేసుకోవచ్చు ఆ ఆడ ఆడకూతురు ఆరోగ్యం బాగుంటుంది బాలామృతము ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాల ద్వారా బాలింత కానీ పసిగుడ్డు కానీ వాళ్ళకు కూడా నాణ్యమైన ఆహారం అందించి వాళ్ళను బలవ మంచి బ్రహ్మాండంగా బలవంతులుగా తయారు చేయొచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా వెంకటాపూర్ కూడా మీకు తెలుసు అభివృద్ధి బాటలో ముందుకు పోతూ ఉంది ఇప్పుడు మీరు సిరిసిల్ల కలిసిపోయినట్టే ఉన్నది పెద్ద తేడా ఏం లేదు మొత్తం ఇదివరకంటే వెంకటాపూర్ ఏదో వేరే అన్నట్టుండే కానీ ఇప్పుడు సిరిసిల్ల మొత్తం కలిసిపోయిన మీరు దాదాపుగా పక్కకే ఇగో మార్కెట్ యార్డు మొననే ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ప్రారంభించిపోయినారు దాని పక్కకే బెటాలియన్ కొద్దిగా అవతల పక్కకే రేపటి రోజున మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడనే రాబోతూ ఉన్నది సిరిసిల్ల మొత్తం రూపు మార్చిన ఘనత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళు దయచేసి ఇండ్లు వచ్చిన వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నలభై మంది మీరు ప్రశాంతంగా కూర్చోండి భోజనం చేయండి కూర్చోండి మంచిగా మీకు అధికారులు సాయంత్రం దాకుండా మీ పట్టాలు మీ చేతిలో పెట్టి ఇండ్ల తాళాలు కూడా మీ చేతిలో పెట్టిపోతారు రాను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పట్టాలు ఇక్కడనే ఇచ్చినాం ఇండ్ల పట్టాలు ఇచ్చినాం ఆ పట్టాలలోనే మీకు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా నాది నేను తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అల్టిమేట్గా శాశ్వతంగా మేము చూసేది ఏంటంటే రాష్ట్రంలో పేదలు ఎవరైతే గూడు లేని వాళ్ళు ఉన్నారో ఎందుకంటే పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు రెండు ప్రభుత్వమే చేస్తున్నది ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం పెళ్లి కూడా ప్రభుత్వమే చేస్తున్నది అన్ని ప్రభుత్వమే చూసుకుంటూ బ్రహ్మాండంగా ఈరోజు ఆదుకుంటా ఉన్నది ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక తమ్ముడు మన రమేష్ కదా మన మెడిశెట్టి రాజు సారీ మెడిశెట్టి రాజు రాజు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున వచ్చే ఒక రెండు లక్షల చెక్కు ఆ కుటుంబానికి ఇవ్వడానికి నేను పోయినా పోతే అక్కడ నాకు మంచిగా ఎక్కడ అనిపించిందంటే సరే ఆ తమ్ముని అయితే నేను తీసుకురాలేను కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిండు అందరం బాధపడ్డం కానీ అక్కడ పోతే అమ్మాయి చెప్తున్నది అన్న రైతు బీమా వచ్చిందన్న వారం లోపలనే ఐదు లక్షల రైతు బీమా వచ్చింది సెస్సు నుంచి కూడా ఐదు లక్షలు వచ్చింది ఇప్పుడు నువ్వు వచ్చి ఒక రెండు లక్షలు ఇస్తున్నావు మా ఆయన సరే పోయిండుగా మీరు తీసుకురాలేరు ఎవరు ఏం చేయలేరు కానీ నాకు ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి నాకు ఒక పన్నెండు లక్షల రూపాయలు వచ్చింది నాకు ఇక తిప్పలేదు నా కుటుంబం రోడ్డు మీద పడది అని చెప్పి అమ్మాయి చెప్తుంటే కొద్దిగా ధైర్యాన్ని ఇచ్చిన ఒక ఆనందం ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చి మీకేం కాదు మేమున్నామని చెప్పిన ఒక ఆనందం కూడా మాకు కలిగింది కాబట్టి ఈ రకంగా ఏం కావాలో మీరు అడిగే అవసరమే లేకుండా అన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వానికి మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీతమ్మకు కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీకు మీతో పాటు ఇంకా ఇక్కడ ఉన్న మిగతా ఇల్లు రా ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా ఇల్లు వస్తుందనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ